हेलो फ्रेंड्स, वेलकम टू मही ट्रेंडिंग क्रिएटर चैनल। नेनु मी महेंद्र। ई रोजु ई वीडियोलो नेनु मीकु ट्रेंडिंग लो उन्न हैप्पी बर्थडे फोटो एडिटिंग अनेदि पिक्सआर्ट लो एला चेसुकुंटारो चेप्तानु। चाला सिंपल, मीरु ई वीडियोनि स्किप चेयकुंडा चूस्ते एला क्रियेट चेसुकुंटारो एंटनि रेंडु स्टाइल्स अयिते चेप्तानु। ओकेनि, इप्पुडु मीरु ऑलरेडी स्क्रीन पैन डेमोनि अयिते चूसारु आ फोटोस नि, अला एला क्रियेट चेसुकुंटारो इप्पुडु अयिते चेप्तानु। मुंदुगा मीरु मी फोन लो इंस्टाल चेसुकुन्ना लेकपोते डाउनलोड चेसुकुन्ना फिनिश कॉलेज मेकर अने याप उंटुंदि, इदि डाउनलोड चेसुकोंडि। ओकवेळ लेदनुकोंडि मी दग्गर डिस्क्रिप्शन लो फस्ट लिंक इदे डाउनलोड तरह इक स्टार्ट अभी क्लिक इला वे पर्मीशन अलव चयमेंटे पर्मीशन अलव चेसि। ओके, अलव तरह गैलरी में फोटोस अने लोडाई स्टार्ट पैन क्लिक इला लोडन तरह यह फोलडर कावासि फोटोस उ फोलडर दी सर्चू वेल्पच्छ कावास फोलडर दी इकड़क स्क्रीन पैन कनपड़ना कदा एग्जापल अम्मा अबाई से चूपा इलाक नचिन फोटो को याडी। ओके, याडेसको पैन नेक्स्ट पैन क्लिक इला वस्तु इकड केप्स अने आपशन उ क्लिक पैन षेप कॉलेज उ कलेक्शन उ क्लिक इकड़ी चूँगी षेप षेपच्छ को याड्स चूड़ी। ओके, कोई फ्री वस्तु इकड याडन की याड चूस्ते सरपोनी प्रो अभी कोई लव फेल्यूर लव फेल्यूर लव अच्छे लव इक स्क्रीन पैन चूँ चाल सेलेक्ट एग्जांपल इकड़ राइट मार्क इच्छा। ओके, इकड़ पैन डाउनलोड सिंबल उ क्लिक फर्स्ट दी स्टैंडर्ड सेलेक्टे ओके सेव अडवर्टाइजमेंट प्ले अवुतुंदि। दीनि स्किप चेसानु अडवर्टाइजमेंट नि, राइट अयिपोयिंदि कदा। इप्पुडु मिनिमाइज चेसानु, मिनिमाइज चेसि नेनु ना फोन लो उन्न पिक्सआर्ट याप नि ओपन चेसुकुंटुन्नानु। नेनु ई वीडियोलो वाडुतुन्न पिक्सआर्ट वर्षन चूपिस्ता मीकु, वर्षन 18 वाडुतुन्न, लास्ट लो उंदि चूडंडि 18.0 अनि। इदि कावालनुकुंटे मीकु डिस्क्रिप्शन लो सेकंड लिंक इच्चानु। ओकेना, सो डाउनलोड चेसुकोंडि। इदि पूर्तिगा अन्लॉक चेसिंदि, मोडेट चेसिंदि। इप्पुडु प्लस पैन क्लिक चेसानु, EDTA फोटो अनि उंटुंदि, इदि क्लिक चेसानु। क्लिक चेसिन तर्वात इप्पुडु नेनु सेव चेसुकुन्न फोटो उंदि कदा, अदि सेलेक्ट चेसुकुन्ना, इला वच्चिंदि। इला पक्ककि वेल्ते యాడ్ ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి। ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ కలర్ పికర్ లోకి వచ్చి మీ ఫేవరెట్ కలర్, ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ తీసుకోండి। నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఇలా వస్తుంది। దీని చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా ఫుల్ గా అప్లై చేయండి। ఇలా ఫుల్ గా అప్లై చేసి కింద మనకి ఒపాసిటీ అని ఉంటుంది చూడండి, దీని టచ్ చేస్తే ఒపాసిటీ అనంత దీని తగ్గించండి। ఎంత మేరకు కావాలనుకుంటే అంత మేరకు ఒపాసిటీని తగ్గించుకోండి। మీరు ఇలా తగ్గించుకొని పైన రైట్ మార్క్ క్లిక్ చేయండి, ఇలా సేవ్ అయిపోతుంది। ఇలా కిందకి వెళ్తే యాడ్ ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి రీసెంట్ లోకి వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇప్పుడు మీకు నచ్చింది ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు। ఓకేనా, మీ ఇష్టమది। ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, పైన యాడ్ పైన క్లిక్ చేశాను, ఈ ఫోటో ఇలా వచ్చింది, వచ్చింది కదా। కిందకి వెళ్తే మనకి కట్ అవుట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి। మీకు అవుట్ లైన్ గీశారు అనుకోండి, అవుట్ మొత్తం కట్ అవుతుంది। అవుట్ లైన్ ఎలా గీయాలంటే ఇలా అవుట్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇలా అవుట్ లైన్ గీసేస్తే మనకు ఆ ఫోటోకి అవుట్ లైన్ కి సెలెక్ట్ అయిపోతుంది। ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన కనపడుతుందా గీస్తున్నాను, ఇలా ఇలా గీశారు అనుకోండి, మీరు అవుట్లైన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది, ఇలా గీస్తే అవుట్లైన్ వరకు సెలెక్ట్ అవుతుంది। ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ బ్రష్ పైన క్లిక్ చేసి ఇలా మీరు దీని బ్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇలా ఫోటో కట్ అవుతుంది। ఇది ఒక పద్ధతి। ఇక్కడ మనకి ఇంకోటి ఉంటుంది చూడండి, ఎక్స్ పైన నొక్కేసి డిస్క్రేట్ చేశాను, ఇదే ఫోటో కదా, మళ్ళీ ఇక్కడ కట్ అవుట్ లోకి వచ్చాను। ఇక్కడ ఇంకా సింపుల్ గా అవాలంటే పర్సన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి। క్లిక్ చేసి పైన ఐ సింబల్ ఉంటుంది, దీని క్లిక్ చేయండి, ఇలా చూపిస్తుంది। ఓకేనా, పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో చూసుకొని పైన రైట్ మార్క్, ఈ ఫోటో ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది, వచ్చింది కదా। ఈ ఫోటోని ఫస్ట్ ఇలా పెద్దగా చేసుకోండి, చేసుకున్న తర్వాత ఇలా కిందకి పైన మనకి ఎరేజర్ ఉంటుంది, కింద కాదు ఎరేజర్ సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ ఎరేజర్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఒపాసిటీ హార్డ్నెస్ సైజ్ మీ ఇష్టం, సైజ్ కూడా ఒపాసిటీ హార్డ్నెస్ తగ్గించారు కదా, దీనిపైన క్లిక్ చేసి ఇలా కింద ఎరేజ్ చేయండి। అందులో కలిసిపోయేంతసేపు మీకు ఎక్కడ వరకు అయితే కావాలో హ్యాపీ బర్త్డే రాసుకోవడానికి అది మొత్తం ఎరేజ్ చేయండి। కొద్దిగా హార్డ్నెస్, కొద్దిగా ఒపాసిటీ పెంచుకొని ఈ కిందది కూడా చూడండి, నేను అంటున్నాను ఇలా ఈ ఫోటోని ఇందులోకి కలిపేయండి। కలిపేసి పైన రైట్ మార్క్, ఈ ఫోటోని ఇలానే ఉంచేసి అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎటు కావాలి తట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు కదా। ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాసి ఓకే చేసి ఇలా చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేశాను, ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా పెద్దగా డ్రాగ్ చేసి దీని కలర్ వచ్చేసి మీరు ఫస్ట్ బ్లాక్ కలర్ పెట్టుకోండి। బ్లాక్ కలర్ పెట్టుకున్న తర్వాత స్ట్రోక్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని వైట్ కలర్ పెట్టండి। ఇప్పుడు స్ట్రోక్ సైజ్ పెంచండి, స్ట్రోక్ సైజ్ పెంచి ఇలా ఇక్కడికి పెట్టేసి ఇలా పక్కకి వెళ్తే మీకు బ్లిండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేయండి। చేసిన తర్వాత పక్కనే షాడో అని ఉంటుంది, షాడో కలర్ మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, మీ ఫేవరెట్ రెడ్ బ్లూ బ్లాక్ ఎల్లో ఏదైనా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి పొజిషన్ అని ఉంటుంది, పొజిషన్ 100 to 100 చేయాలి। ఇక్కడ కనపడుతుంది మీకు స్క్రీన్ పైన 101 102 అట్లా పెట్టుకున్నా ఏమీ కాదు, పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్లో ఫుల్గా పెంచండి। ఓకేనా,
పెంచిన తర్వాత కొంచెం చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇలా పైకి జరపండి. ఇప్పుడు ఇది ఎవరి ఫోటో పేరో వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేసి వాళ్ళ పేరు రాయండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అనుపమ అని రాసి త్రీ డాట్స్ పెట్టి ఓకే చేశాను. కొంచెం పెద్దగా చేసి ఇలా కిందకి పెట్టేసి ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫాంట్ తీసుకోవచ్చు, లేకపోతే మై ఫాంట్స్లోకి వచ్చేసి పైన యాడ్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాడ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయినా యాడ్ చేసుకుంటే ఈ లిస్టులోకి వచ్చేస్తాయి, ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన స్టైల్ని తీసుకోండి. మీకు టాప్ 20 ఫాంట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అనుపమ అని పెట్టి అనుపమ కలర్ నేను ఏం చేస్తానంటే నాకు నచ్చిన పింక్ రెడ్ పింక్ పెట్టుకుంటాను, అండ్ స్ట్రోక్ కలర్ మాత్రం వైట్ ఇస్తాను, యాక్యురేట్గా బాగా కనపడుతుంది. అండ్ పక్కకి వస్తే షాడో అని ఉంటుంది, షాడో మీ ఇష్టం, షాడో కలర్ వైట్ బ్లూ బ్లాక్ ఎల్లో, పొజిషన్ కూడా మీ ఇష్టం అది. ఓకే, ఇలా పెట్టేసి ఇలా చిన్నగా చేశాను, ఇది ఇలా పెట్టేశాను కదా. ఈ ఫోటోని అడ్జస్ట్ చేద్దాం కొద్దిగా, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెడదాం. రైట్, ఒకసారి దీన్ని మిడిల్లోకి మూవ్ చేద్దాం, ఇలా మూవ్ చేసేద్దాం. ఇది పైన రైట్ మార్కు. ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోయి డ్రాలోకి వచ్చేసి, డ్రాలోకి వచ్చేసి త్రీ డాట్స్, సేవ్ ఇమేజ్, క్లోజ్. ఇది ఒక పద్ధతి, ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను పూర్తిగా, డోంట్ సేవ్, అది ఆల్రెడీ సేవ్ చేసేసాను, బ్యాక్ వచ్చాను. మళ్ళీ పిక్సార్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మినిమైజ్ చేసేసి మీరు ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఫినిష్ అనే యాప్ ఉంటుంది కదా, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసుకోండి, క్లోజ్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ లోడ్ అయిపోతాయి, ఇక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది, లోడ్ అయిపోయాయి కదా. ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంకొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్గా మన మహేష్ బాబు గారి ఫోటోలు తీసుకుందాం, కొన్ని తీసుకొని పైన నెక్స్ట్ పైన క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. ఇక్కడ చాలా షేప్స్ ఉంటాయి, షేప్లోకి వచ్చి షేప్స్ కలెక్షన్లోకి వస్తే ఇక్కడ నేను ఇందులో ఈసారి నాకు సర్కిల్ తీసుకుంటాను. రైట్ మార్క్ వచ్చింది కదా, పైన డౌన్లోడ్ సింబల్ స్టాండర్డ్ సేవ్ యాడ్ వచ్చింది, దీన్ని మినిమైజ్ చేశాను. ఓకే, మినిమైజ్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ నా ఫోన్లో ఉన్న పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ ఏ ఫోటో, ఇప్పుడు ఈ రౌండ్ దాన్ని తీసుకోండి. వచ్చింది కదా, ఇలా పక్కకి వెళ్తే యాడ్ ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే మీ యొక్క ఫోటోని లేకపోతే ఎడిట్ చేశారో వాళ్ళ ఫోటోని ఒక దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. ఈ ఫోటో ఇలా వచ్చింది కదా, కిందకి వెళ్తే కట్అవుట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు అవుట్లైన్ పర్సన్ మీ ఇష్టం, అది ఎగ్జాంపుల్ నేను పర్సన్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ ఇచ్చాను, ఇలా వచ్చింది ఈ ఫోటో. ఈ ఫోటోని ఇలా పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను. కింద మనకి ఎరేజర్, పైన ఎరేజర్ ఉంటుంది, కింద ఉండదు. ఎరేజర్లోకి రండి, ఎరేజర్లోకి వచ్చి ఒపాసిటీ తగ్గించండి, సైజు బ్రష్ సైజు మీ ఇష్టం, అది ఇలా ఎరేజ్ చేసుకోండి కావాల్సిన వరకు. ఒపాసిటీ హార్డ్నెస్ సైజు పెంచుకుందాం కొద్దిగా, ఇలా కొంచెం అరేస్ట్ చేసుకొని పైన రైట్ మార్క్, ఇది కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా చేసుకొని ఇలా పైకి జరుపుదాం. జరిపేసేసి మనం దీన్నే సెలెక్ట్ చేసుకొని ఫోటోని షాడో పైన క్లిక్ చేసి పొజిషన్ ముందు 100 to 100 పెట్టాలి. ఇక్కడ 100, 101 అట్లా పెట్టుకుంటే ఏం కాదు. ఎగ్జాంపుల్ 100 పెట్టాను, కలర్లోకి వచ్చి మీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రెడ్ తీసుకున్న, అడ్జస్ట్లోకి వచ్చి పూర్తిగా పెంచాను, ఇట్లా పెంచేశాను కదా. పెంచేసి ఈ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను ఏం రాస్తాను, హ్యాపీ బర్త్డే అని రాసి ఓకే చేశాను. చేసి ఇలా చిన్నగా పెట్టి ఇక్కడికి పెట్టేశాను. హ్యాపీ బర్త్డే కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టాను, స్ట్రోక్ వచ్చేసి వైట్ పెట్టాను. కొంచెం ఇంక్రీజ్ చేసి మళ్ళీ షాడో పెడతాను, దీనికి షాడో కలర్ వచ్చేసి వైట్ పెడతాం, బాగా కనపడుతుంది ఇలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్, మీరు ఎవరి పేరుకైతే బర్త్డే విషయం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళది రాయండి. మహేష్ బాబు అని రాశాను, ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి ఇలా రాసి ఇక్కడ ఫాంట్ సింబల్ కానీ క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వచ్చి మీ ఫేవరెట్ ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా పెద్దగా చేయండి, కలర్లోకి రండి, మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ తీసుకోండి. స్ట్రోక్ వచ్చేయండి, వైట్ ఇవ్వండి, బాగా కనపడుతుంది, చిన్నగా చేయండి. షాడోలోకి వచ్చేయండి, షాడో మీకు నచ్చిన పొజిషను కలరు, మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. ఓకేనా, పొజిషన్ అడ్జస్ట్ చేసుకోండి. పైన రైట్ మార్క్. ఓకేనా, మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే టూల్స్లోకి వచ్చి అడ్జస్ట్లోకి వచ్చి సాచురేషన్లోకి వచ్చి సాచురేషన్ పెంచుకుంటే ఇంకా హైలైట్గా కనపడుతుంది. పైన రైట్ మార్క్. ఇలా పక్కకి వస్తే డ్రా అని ఉంటుంది, డ్రా పైన క్లిక్ చేస్తే పైన త్రీ డాట్స్ ఉంటాయి, సేవ్ ఇమేజ్, క్లోజ్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన రెండు మీకు చూపిస్తాను. నా గ్యాలరీ ఓపెన్ చేశాను, నా గ్యాలరీలో ఇప్పుడు మీరు చూసింది మహేష్ బాబు గారిది, ఇది ఎగ్జాంపుల్ అనుపమలాగా ఇది, ఇవి రెండు అయితే చేశాను మీకు డెమో చూపించిన విధంగా. చూశారు కదా, మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.